చంద్రుడి గురించి తెలుసుకోబోతున్నాం. రోజు మీరు చంద్రుని చూస్తున్నారా? రోజు చంద్రుడు కనిపిస్తాడా లేదా? ఒకరోజు కనపడదు. ఏ రోజు కనపడదు పూర్తిగా? ప్రతిరోజు ఒకేలా కనిపిస్తాడు, వేరే వేరేలా కనిపిస్తాడు. ఒకరోజు ఎలా ఉంటాడు, ఇంకో రోజు అర్ధము, ఇంకో రోజు కాలు భాగము, ఆ విధంగా ఉంటాడు కదా. అమావాస అని మీరు చెప్పారు కదా, ఏ రోజు అయితే కనపడదో ఆ రోజు నుంచి రోజుకు రోజుకు ఏమవుతుంటాడు, పెరుగుతూ ఉంటాడు. పౌర్ణమి నుంచి ఏమవుతుంటాడు, ఎందుకు అలా అవుతుంది రే, మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సరేనా, మనకు ఆ తెలుసుకోవడానికి మనకు ఒక మోడల్ ఉందిరా చూడు. దానికి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయిని మనం కోమల అనుకుంటామా? కోమల ఇది నిల్చొని ఉందిరా. కోమల ఇక్కడ నిల్చొని ఉంటే కోమల దేనిపై నిల్చుకొని ఉందిరా? ఇది భూమి. ఈ భూమి చుట్టూ ఇదేమో తిరుగుతుంది, దాన్ని ఏమనుకుంటాము? చంద్రుడు. చంద్రుడు తిరుగుతున్నాడా? ఆ చంద్రునికి ఉంగరం లాంటిది వేసాను. ఆ ఉంగరము ఇటువైపు ఉండేదంతా భూమి నుంచి చూసే వాళ్ళకు ముందు భాగము, ముందు భాగం. అటువైపు ఉండేదంతా వెనక భాగం, అంటే కనిపించనే భాగం. వెరీ గుడ్. అదే ఇంకేమో ఒకటి ఉంది, ఏముంది? సూర్యుడు ఉంది. అవునా? ఇలా తిరుగుతున్నప్పుడు మనకు ఆ ఏ విధంగా అమావాస పౌర్ణమి వస్తుందో మనం చూస్తున్నాం. ఇక్కడ మధ్యలో ఇప్పుడు ఇది సూర్యుడు అన్నారా, ఈ చంద్రుడు అన్నారా, మధ్యలో ఎవరున్నారు? సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి ఉన్నప్పుడు ఇటువైపు ఉన్న వాళ్ళకి ఇంత పగలా? పగులో వాళ్ళు సూర్యుని చూస్తారు, ఇటువైపు ఉన్న వాళ్ళు రాత్రిలో. ఇలా చూస్తున్నప్పుడు వాళ్ళకు చంద్రుడు ఎలా కనిపిస్తున్నారమ్మా? పూర్తిగా తెల్లగా కనిపిస్తున్నాడా? ఎందుకు కనిపిస్తున్నారో మీరే చెప్పగలరా? కాంతి దీనిపైన పడుతుంది. అదే విధంగా సూర్యకిరణాలు నేరుగా వచ్చి చంద్రుని పైన పడుతుంది. చంద్రుని పైన ఏ భాగంలో పడతా ఉంది? ముందు భాగంలో పడుతుంది. మనం భూమి నుంచి ఎప్పుడు చూసేది ముందు భాగం కదా. సూర్యునికి చంద్రుడికి మధ్యలో భూమి ఉన్నప్పుడు సూర్యకిరణాలు నేరుగా వచ్చి చంద్రుని యొక్క ముందు భాగం పడుతుంది. కాబట్టి ముందు భాగం పూర్తి మనం చూడగలుగుతాం. ఎప్పుడు చంద్రుడు ఇక్కడే ఉంటాడరా? ఏం చేస్తుంటాడో? భూమి చుట్టూ కదా, ఇలా ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తిరుగుతూ వెళ్తాడు. ఒక వారానికి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. మనం ఎక్కడ ఉంటామో ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి చూస్తుంటే ఎలా కనిపిస్తున్నాడు చంద్రుడు? సగం మాత్రమే కనిపిస్తా ఉంది. ఎందుకు ఈ విధంగా సగం మాత్రమే కనిపిస్తా ఉంది? ఆ సూర్యకిరణాలు చంద్రుని పైన ఇలా ఏటుబాలుగా వచ్చి ఈ సగభాగం పడతా. ఈ సగభాగం వెలుగుందనుకో, ఈ సగభాగం ఏమవుతుంది? చీకటి ఉంటుంది. మనం ఎక్కడున్నాము? ఇక్కడున్నాము. మనం ఎప్పుడు చూసేది ఏ భాగం? ముందు భాగం కదా. మనం చూసే ముందు భాగం పూర్తి కనిపిస్తా ఉందా? మనం చూసే ముందు భాగంలో సగభాగం మాత్రమే వెలుగుంది, ఇంక సగభాగం దాని యొక్క చీకటి ఉంది. చీకటి భాగం చూడగలుగుతామా? వెలుగు భాగం ఎంత ఉందో అంతే చూస్తాం. కాబట్టి సగమే. ఇంకా సగభాగం వెలుగు ఎక్కడుంది? ఆ వెనక భాగం మనం చూసే పోతుంది ఇక్కడి నుంచి. కాబట్టి సగం చంద్రుని చూస్తాం. ఇంకా కొన్ని రోజులకు ఇలా ఇలా ఒక వారమైనాక ఇక్కడికి వస్తాడు చంద్రుడు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూస్తే చంద్రుని చూడగలుగురా? ఎలా కనిపిస్తాను? పూర్తిగా చీకటిగా ఉందా లేదా? దాన్ని ఏమంటాము? అమావాస్య రోజు ఎందుకు చంద్రుని చూడలేకపోతున్నాము? వెరీ గుడ్. ఇప్పుడు వెలుగంతా ముందు భాగం ఉందా వెనక భాగం ఉందా? వెనక భాగం వెలుగు ఉంటే ముందు భాగం పూర్తి చీకటి ఉంది. కాబట్టి మనం ఏమాత్రం చూడలేము. దాన్ని మనం ఏమంటాం? అమావాస్యే. అమావాస్య పోయినాక రెండు రోజులకు చంద్రుడు ఇలా 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 వస్తాడు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి చూస్తా ఉంటే ఎలా కనిపిస్తున్నారా? కొద్దిగా. మీరు మామూలుగా ఈ రంజాన్ పండుగ చూసుకుంటారు తెలుసా? ఇలా ఉంటాడు అప్పుడు చంద్రుడు, కొద్దిగా నిలవంక లాగుంటాడు కదా, అది ఇలా కనిపిస్తా ఉంది. ఎందుకంటే సూర్యకిరణాలు ఎటు వస్తా ఉన్నది? ఈ భాగంలో వచ్చి ఈ సగభాగం పడుతుంది. ఈ సగభాగం వెలుగు పడితే ఈ సగభాగం ఏమవుతుంది? చీకటి. మనం చూసే సగభాగం ఏది? ఈ ఉంగరానికి ఇటువైపు ఉండేది. అవునా? ఈ ఉంగరానికి ఇటువైపు ఉండే పూర్తి భాగం చూడగలుగుతామా? వెలుగంతా ఎక్కడుంది? వెనక భాగమే. కొద్ది భాగం మాత్రం ముందు.
ముందు భాగంలో వెలుగుంది కాబట్టి కొద్ది భాగం మాత్రం మిగతా అంతా చీకటి మనం చూడలే. ఇంకా కొన్ని రోజులు రోజు రోజుకి అమావాస్య రోజు ఏమవుతా ఉంది అంటే వెలుగు ముందు భాగం ఏమవుతా ఉంది పెరుగుతా ఉందా. ఇప్పుడు మళ్ళీ సూర్యకిరణాలు ఈ సగభాగం పడుతుంది, ఈ సగభాగం వెలుగు ఉంటే ఈ సగభాగం ఏమవుతుంది సగం వెలుగు సగం చీకటి. ఇంకా సగం వెలుగు ఎక్కడుంది ఇక్కడ నుంచి మనం చూసే కొత్తదా. మళ్ళీ కాసేపు అయినాక కొన్ని రోజులైనాక ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఎంత చూస్తున్నాము ముక్కాల భాగం సూర్యకిరణాలు వచ్చి ఈ సగభాగం పడుతుంది, ఈ సగభాగం వెలుగుంటే ఈ సగభాగము మనం చూసేది. ఇక్కడి నుంచి చూస్తే ఈ ముందు భాగం, ఈ ముందు భాగంలో కొద్దిగా చీకటి, మిగతా అంతా వెలుగు. ఇక్కడ ఈ సగభాగం వెలుగుంటది, ఈ సగభాగం చీకటి, ముందు భాగం కొద్ది భాగం మాత్రం చీకటి ఉంటుంది, మిగతా అంతా ఏముంటది కొద్ది భాగం వెలుగు. ఎక్కడుంటది ఇక్కడ నుంచి చూస్తే మనకు కనిపిస్తుందా? అదే ఇంకా కొన్ని రోజులు పూర్తి అయిందంటే ఇలా వస్తుంది. అప్పుడేమవుతుంది పూర్తి వెలుగంతా ముందు భాగమే ఉంటుంది, చీకటి భాగం ఏమేంటది కాబట్టి మనం పూర్తి చంద్రుని చూడగలం. అవునా? ఇదే రోజు పౌర్ణమి. ఇప్పుడు పౌర్ణమి నుంచి అమావాస్యకి ఎన్ని రోజులు? రెండు వారాలు అంటే 15 రోజులు దాదాపుగా కదా. అదే అమావాస్య నుంచి పౌర్ణమికి ఎన్ని రోజులు? అవునా? పౌర్ణమి నుంచి మళ్ళీ మనకి ఇంకో పౌర్ణమి రావాలంటే దాన్ని ఏమంటాము 30 రోజులు ఏమంటాము ఒక నెల అంటామా? భూమి ఏం చేస్తా ఉంటుంది? భూమి సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి ఎంత సమయం తీసుకుంటుంది? ఒక సంవత్సరమా? ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు ఉన్నాయి? ఎందుకు 12 నెలలే ఉన్నాయి? అవును. ఇప్పుడు భూమి ఒక్కసారి తిరిగి వస్తే ఈ చంద్రుడు ఏం చేసి ఉంటాడు? భూమిని 12 సార్లు తిరిగి వచ్చి ఉంటాడు కాబట్టి సంవత్సరానికి కన్నా ఎన్ని ఉంటాయి? దాదాపుగా మనకు 12 అమావాస్యలు కొద్దిగా అటు ఇటుగా వస్తూ ఉంటుంది, 12 కానీ 13 కానీ వస్తుంది. కాకపోతే ఖచ్చితంగా మనకు ఒక అమావాస్య నుంచి మరొక అమావాస్య రావడానికి 29.5 రోజు పడుతుంది. ఎంత? ఖచ్చితంగా అంత పడుతుంది. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా మీకు అమావాస్య పౌర్ణమి ఎలా వస్తుందో? ఇంకా మీట మీరు ఆకాశం వైపు చూస్తున్నప్పుడు పూర్తి చంద్రుడు కనిపించినాడు అనుకోండి, మన భూమి మనం ఎక్కడున్నాము? ఎక్కడున్నాము? మధ్యలో ఉన్నాము. అవునా? అదే అమావాస్య రోజు ఎవరు మధ్యలో ఉంటారు? అర్థమైందా?